మనం ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పేద కుటుంబం తన కొడుకు రైలు ప్రమాదంలో కోమాలోకి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారికి ఆర్థికంగా అలా భూములు అమ్ముకొని వేరెక్కడ అప్పు తెచ్చుకొని వాళ్ళు జీవనం సాగించే కుటుంబంలో వాళ్ళ కుమారునికి ఆర్థిక సాయం అందించాలని కుటుంబం ఎదురు చూస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం వారింటి వద్దే ఉన్నాం, వారిని అడిగి తెలుసుకుందాం. మీకు అంటే ఎటువంటి సహాయం కావాలనుకుంటారు? మీ కుమారునికి ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి? కొడుకు ఒక 30 లక్షల దాకా అయినాయి. ఎవరు ఏం సాయం చేయలే, బండి సాయం చేయాలి, నచ్చిండు, ట్రీట్మెంట్ చేపిస్తాడు, సేపియలే, డబ్బులు ఇస్తాడు, డబ్బులు కూడా ఇయ్యలే. నా కొడుకు ఇప్పుడు ట్రీట్మెంట్ ఆపిన, ట్రీట్మెంట్ చేపిద్దామన్న నా దగ్గర డబ్బులు లేవు. అంటే ఎందుకు పైసలు లేవనే మీరు అంటే ట్రీట్మెంట్ ఆపేసిరా? పైసలు లేవనే ట్రీట్మెంట్ ఆపిన. నెలకు ఒక 10-15 లక్షలు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని ఖర్చు అయినామా? 30 దాటిపోయింది, 30-35 లక్షలు అయినాయి. కూలీ చేసుకుంటాని హైదరాబాద్ పోయిండు, ఇంటికి రాగా ట్రైన్ గుద్దింది, అక్కడ ఎవరు లేరు. నా కొడుకు ఒక్కోడు, ఇంకొక పిల్లవాడు ఉన్నాడు. అంతే కొడుకు వయసు ఎంత ఉంటుందమ్మా? 21. ఇప్పుడు ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2-3 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. ఎవరు పట్టించుకోలే, ఎవరు చేయలే. ఈ బండి సంజయ్ అని నచ్చి నా కొడుకును ఊరంతా దింపిండు, అయినా ఏం సాయం చేయలేదు నా కొడుకు. బండి సంజయ్ వచ్చి మీకు ట్రీట్మెంట్ చేపిస్తా అని చెప్పి పోయిండు, ఇంతవరకు రాలే. మళ్ళీ ఎవరు కూడా రాలే ఇంతవరకు. పట్టించుకోలే మొత్తానికి. పండిత సంజయ్ అన్న వచ్చిండు, కేవలం పబ్లిసిటీ కోసమే వచ్చిండు. కేవలం ఇంతవరకు ఎవరు రాలే. నా గురించి అయితే ప్రత్యేకంగా అయితే రాలే మొత్తానికి. ఏది సాయం చేయలేదు, ఎవరు సాయం చేయలేదు. మరి ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు? మీ అమ్మా ఇంత కష్టపడ్డారు కదా, ఏం కావాలనుకుంటున్నాను? ట్రీట్మెంట్ కావాలి. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదన్నా సాయం చేసేది ఉంటే చెయ్యి నా కొడుకు. ఏడవక అమ్మా, అమ్మా ఏడవక, 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 ఏడవక అమ్మా. మేము చేపిస్తాం, నువ్వు ఏడవ. దయచేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండలం వట్టిమల్ల గ్రామంలో నిరుపేద కుటుంబాన్ని ఎంతో ఆర్థిక పరిస్థితులతో ఎదుర్కొంటుంది. ఆర్థిక పరిస్థితులను వీళ్ళ కొడుకు రైలు యాక్సిడెంట్ అయి 30 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నది. ఎంతోమంది నాయకులు ఇంటికి వస్తారు, బండి సంజయ్ కానీ షర్మిల కానీ, కానీ ఓ ఒక్క రూపాయి కూడా హెల్ప్ చేయలేదు. దయచేసి ముందుకు వచ్చి మీరు ఎవరైనా దాతల సహాయం ఉంటే కుటుంబానికి అండగా నిలవాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా తీన్మార్మల్ల టీం నుంచి మేము కోరుతున్నాము. ఎవరైనా ఈ ప్రాబ్లం రేపు మనకు కూడా రావచ్చు, దయచేసి ఆలోచించారు ప్రజలారా. వీళ్ళకు మా తరఫున కూడా మేము ఆర్థిక సహాయం చేపించుకుంటూ చేసుకుంటూ ఇంకా వీళ్ళకి ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి అవన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా వీళ్ళకు ఎంతో కొంత మా వరకు అయిన న్యాయం మాత్రం చేద్దామని మేము అనుకుంటున్నాం ప్రజలారా. ప్రస్తుతం ఇది పరిస్థితి. వాళ్ళ కొడుకు ఇంత ఇప్పటికైనా ఎవరైనా దాతలుంటే ముందుకు వచ్చి అతనికి ట్రీట్మెంట్ కోసం ఎవరైనా సహాయం చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా క్యూ న్యూస్ రిపోర్టర్ పాండవస్వామి.